మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఓపెన్ టు దెమ్ అంటే బిడ్డింగ్ ప్రాసెస్ లో మనకు కావాల్సింది ఏందంటే వి వాంట్ టు సెట్ అప్ ఎ మినిమం 1.5 మెట్రిక్ టన్స్ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్లాంట్ అక్కడ పెట్టాలి అనేది దట్స్ ఎ మినిమం కండిషన్ అండ్ ఆల్సో దట్ దే షుడ్ బి ఇట్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ లాగా ఉండాలని సో దట్ వాస్ ద కండిషన్ ఫర్ us. టూ పోర్ట్స్ డిపిఆర్స్ ఆర్ రెడీ, మూడోది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో డిసెంబర్ 15th ఈజ్ వెన్ యువర్ బిడ్స్ విల్ బి కాల్డ్ బిఫోర్ దట్ అండ్ డిసెంబర్ 15th గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేయాలి. రామాయపట్నం, మచిలీపట్నం అండ్ భువనపాడు. డిపిఆర్స్ రెండు భువనపాడు అండ్ రామాయపట్నం ఐపీ ఉన్నాయి. అంటే రామాయపట్నం ఇంకా అడ్వాన్స్ లో ఉంది, భువనపాడు ఇట్స్ జస్ట్ బిహైండ్. అంటే ప్రస్తుతానికి ది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ ఇస్ బ్యాండ్ అట్లీస్ట్ టిల్ సెప్టెంబర్ 30th. సో మోస్ట్ ఆఫ్ ద మనకి అంతా కూడా ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారానే మనం వీఆర్ ఎక్కువ మనం అంటే వీఆర్ టాకింగ్ టు ఇన్వెస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా వన్ వ్యాలిడ్ ప్రపోజల్ కేమ్ ఫర్ షిప్ బిల్డింగ్. దే వాంట్ టు పుట్ అప్ ఎ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీ అండ్ అంటే చిన్న సైజ్ కాదు, దే ఆర్ టాకింగ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 2 lakh tons. అంటే దోస్ అ బిగ్ ప్లానామ్ పనామా వెజల్స్ కూడా ఇక్కడ రిపేర్ చేసే అవకాశం ఉందండి. ఒక ప్రపోజల్ అంటే ఫస్ట్ టైం డిస్కషన్స్ జరిగాయి. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బికాస్ ఆఫ్ అవర్ కోస్ట్ లైన్ అండ్ రెండోది కూడా మనకి ఇప్పుడు మెజారిటీ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఈజ్ గోయింగ్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం. ఇప్పుడు వెదర్ ఇట్ ఇస్ కన్సాలిడేటెడ్ డ్రగ్ పార్క్ కావచ్చు ఆర్ యువర్ మన ఈఎంసీ అది ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ కావచ్చు, అవన్నీ కూడా వీఆర్ ట్రైంగ్ టు అలైన్ టు మేక్ షూర్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అన్ని కూడా మనకు వచ్చేటట్టుగా చూసుకోవాలండి. సో రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫ్లయింగ్ త్రూ సెంట్రల్ గవర్నమెంట్. రామ్ బిల్లి దగ్గర ఇట్స్ అ డిఫెన్స్ థింగ్. సో బహుశా వాళ్ళు డిఫెన్స్ వాళ్ళతో పెట్టి మేము ఒప్పందం పెట్టుకోవాలనుకుంటున్నారేమో కానీ, బట్ మనకి డైరెక్ట్గా వచ్చిందైతే మాత్రం లేదు. ఇట్ షుడ్ హవ్ బిన్ ఇంటర్నల్లీ బికాస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దేవర్ ఐ సపోజ్ టు మ్యానుఫ్యాక్చర్ 6 వార్షిప్స్ ఫర్ దమ్ ఇన్ గుజరాత్ పోర్ట్లో ఎక్కడో పిపావో ఎక్కడో, కానీ అది ఫెయిలియర్ అయింది. దెన్ రిమైన్ టు రిసీవర్ షిప్ సో దట్ కుడ్ నాట్ టేక్ ఆఫ్. యాపిల్కి వచ్చిన మేడం, యాక్చువల్లీ దిస్ ఈజ్ వీఆర్ నాట్ టాకింగ్ అంటే వీఆర్ టాకింగ్ టు ద వెండర్స్ ఆఫ్ యాపిల్ అంటే డైరెక్ట్ వెండర్స్. దెర్ ఆర్ 5 మేజర్ సబ్ కాంట్రాక్టర్స్ టు యాపిల్, కానీ ఫైనల్ క్లియరెన్స్ మాత్రం యాపిల్ వేస్తుంది అనమాట. So we have spoken to Apple management, we have also spoken to the subcontractors and what kind of an eco culture they want, what is it their facilities, what is it that they'll give importance to and telusukone so that we can rate better ourselves. So our park ni manu vaallu vidhanga ippudu one of the big advantage that we are giving to them is ante most of their cargo edostundo ante valiki ikkada bayt nunchi vache cargo anta kuda air cargo anamata. So what విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో రేపు జరగాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. అయితే ప్రజలకు ఇబ్బందికి కలగకుండా ఉండడం కోసం రేపటి నుంచే వాహనాలను ఫ్లైఓవర్పై అనుమతించనున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఈ నెల 8న ముందుగా ఫ్లైఓవర్ ను ప్రారంభించాలనుకున్నారు. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో వాయిదా వేయాల్సి వచ్చింది. రేపు ప్రారంభించడానికి మరో ముహూర్తం ఖరారు చేసిన నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, మరొకసారి వాయిదా పడింది. రేపు ప్రారంభోత్సవం కావాల్సి ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో ఇది వాయిదా పడింది. ఈ మేరకు ఆ కార్యాలయం నుంచి విజయవాడ ఎంపీ కేసీనానికి సమాచారం అందింది. ఈ కేసీ నాని ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావటం వల్ల రేపు జరగాల్సినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడిందని, తదుపరి తేదీ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నితిన్ గడ్కరీ కూడా తనకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఇప్పటికి దాదాపుగా 3 సార్లు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడినట్లు. అయినా కానీ రేపటి నుంచి ప్రజావసరాల దృష్ట్యా ట్రాఫిక్ ను వాహనాలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ ని కూడా దీని ఫ్లైఓవర్ మీద అనుమతిస్తున్నట్లు కూడా ఎంపీ చేసిన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇప్పటికీ దాదాపుగా అంటే 2.6 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ దాదాపుగా 447 కోట్లతో 5 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ ఫ్లైఓవర్ యొక్క నిర్మాణం విజయవాడ ప్రజల చిరకాల వాంచేది అందుబాటులోకి రేపటి నుంచి రాబోతుంది. కాబట్టి అధికారికంగా ప్రారంభోత్సవం కార్యక్రమం వాయిదా పడడంతో నితిన్ గడ్కరీ